వచ్చిన తర్వాత మైనారిటీల మీద కానీ బీసీల మీద కానీ అలాగే దళితుల మీద కానీ ఏ విధంగా అయితే దాడులు చేస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం. ఇలా దాహం తీరదన్నట్టు మరి మొన్న సెప్టెంబర్ 17న మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి మరి జోగి రమేష్ గారు వారి అనుచరులతో దండెత్తి ఏ విధంగా దాడి చేశారు, కార్యకర్తలను ఏ విధంగా గాయపరిచారు అనేది మనం అందరం కూడా చూసాం. మరి ఇటువంటి సంఘటనలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హెచ్చుమీరిని మరి వీటిని బట్ట ప్రతి నియోజకవర్గంలో కూడా డివిజన్ వారీగా కానీ మండలాల్లో కానీ అందరం కూడా తీర్మానాలు చేసి రాష్ట్రపతి గారికి అలాగే ప్రధానమంత్రి గారికి గవర్నర్ గారికి ఇవాళ మేమందరం కూడా మెమొరాండాలు వాళ్ళకి సమర్పించడం పోస్ట్ ద్వారా పంపించడం జరుగుతుంది. మరి అలాగే ఈ ప్రభుత్వం తీరు పట్ల ఏ విధంగా ఉందనేది మొన్న కూడా మనం చూసాం. మన ప్రభుత్వ ఉద్యోగస్తులకి సిపిఎస్ రద్దు చేసేస్తామని చెప్పి చెప్పారు మొన్న లోగడ మరి ఎలక్షన్ అప్పుడు. మరి ఒక మొన్న మీటింగ్లో ఒక ఎమ్మెల్సీ గారు దాన్ని లేవనెత్తి మరి సిపిఎస్ని రద్దు చేస్తా అన్నారు కదా అని అంటే మరి అక్కడ ఒక ఎమ్మెల్యే గారు ఆయన పట్ల ఏ విధంగా ఆయన హెచ్చరించారనేది కూడా బహిరంగంగా మనం అందరం కూడా చూసాం. మరి ఉద్యోగస్తుల పట్ల ఆయన సంఘీభావంగా మాట్లాడుతున్నప్పుడు ఏదన్నా ఉంటే దానికి వివరణ ఇవ్వాలి చెప్తే నేనున్నప్పుడు ఈ మీటింగ్లో మీరు ఇటువంటి మాట్లాడకూడదు, మీరు మీటింగ్కి రాకూడదు అని చెప్పి అక్కడ హుకుం జారీ చేశారంటే వీళ్ళ వైసీపీ నాయకుల దౌర్జన్యం ఎలాగుందనేది మనం అందరం కూడా చూస్తున్నాం. మరి ప్రతి చోటన కూడా ఇదే విధంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గాల్లో కూడా వీళ్ళ అవినీతి కూడా ఏ విధంగా పరాకాష్ఠకు చేరిందనేది కొద్దిగా ఉదాహరణ చెప్తా. లోగడ 10% షాపులు తీసేస్తా ఉన్నప్పుడు 15,000 నుంచి 20,000 వరకు ఉన్న బ్రాండీ షాపులు అద్దెల్ని సుమారు 8 ఆటలను తీసేశారు. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి వచ్చేసి చూసుకుందాం, చోట్న కూడా ఇదే విధంగా ఉన్నాయి. ప్రతి నియోజకవర్గాల్లో కూడా వీళ్ళ అవినీతి కూడా ఏ విధంగా పరాకాష్ఠకు చేరిందనేది కొద్దిగా ఉదాహరణ చెప్తా. లోగడ 10% షాపులు తీసేస్తా ఉన్నప్పుడు 15,000 నుంచి 20,000 వరకు ఉన్న బ్రాండీ షాపులు అద్దెల్ని సుమారు 8 ఆటలను తీసేశారు. ఇప్పుడు ఏలూరు నియోజకవర్గానికి వచ్చేసి చూసుకుందాం, 15 షాపులకి అద్దె 3,05,000 రూపాయలు ఇస్తుంటే ఒక 3 షాపులకి కలిపి 4,20,000 రూపాయలు అద్దె పేమెంట్ చేస్తున్నారు. మరి ఈ విధంగా ఎంత అవినీతి చేస్తున్నారనేది మీరు ఆలోచించండి. అంటే ఏలూరులో ఒక షాపుకి 170,000, 140,000, 120,000 అద్దెలు ఉంటాయా? అంటే ఇందులో దళారీ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుంది, ఏ విధంగా డబ్బులు మారుతున్నాయనేది కూడా మీరు అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. అలాగే పెన్షన్ల విషయంలో 280,000 పెన్షన్లో మొన్న రద్దు చేయడం జరిగింది. మరి అలాగే ఈ నెలలో వచ్చేసరికి ఇంకొక 1,00,000 పెన్షన్లు రద్దు చేస్తారని చెప్తున్నారు. మరి ఒక పెన్షన్ తీసేస్తే వాళ్ళు అన్న పెంచే విధానం 250 రూపాయలు పెంచడం అనేది 9 మందికి సరిపోద్ది. అంటే 5 లక్షల పెన్షన్లు రద్దు చేసి 45 లక్షల మందికి 250 రూపాయలు పెంచుతారా? ఈ గవర్నమెంట్ తీరు అంతేనా? అంటే ఒక జేబు కొట్టి 9 మందికి పంచడం ఎంతవరకు సబ్బు అనేది గవర్నమెంట్ ఆలోచించవలసిన అవసరం ఉంది. రాబోయే రోజుల్లో ప్రజలందరూ కూడా ఇది గమనిస్తూనే ఉన్నారు. మేము ప్రతిదీ కూడా మీడియా ద్వారా కానీ పత్రికా సమావేశాల ద్వారా కానీ ప్రజలకు అర్థమయ్యేటట్టుగా మేము ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఈ ప్రజలందరూ కూడా రేపొద్దున రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి వాళ్ళకి ఏం జరుగుతుంది అనేది వాళ్ళందరూ కూడా తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది. ఈ ప్రభుత్వం యొక్క పతనం త్వరలోనే ఉందని తెలుగుదేశం పార్టీ తరఫున చెప్పడం జరుగుతుంది.